శ్రీ ఎండల మల్లికార్జున స్వామి భారతదేశంలోని అన్ని అతి అతిపెద్దది ఎండల మల్లికార్జున స్వామి శివలింగం ఇది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో టెక్కలి అనే ప్రాంతానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న రావివలస అనే గ్రామంలో ఉంది ఈ శివలింగం ఎత్తు యాభై ఐదు అడుగులు అందువల్ల ఇక్కడ శివలింగానికి గోపురం ఉండదు ఇక్కడ శివుడు ఎప్పుడు ఎండలోనే ఉండడం వల్ల ఎండల మల్లికార్జునుడు అనే పేరు వచ్చిందని అక్కడి స్థానికులు చెబుతుంటారు ఈ ప్రదేశంలో ఆ పరమేశ్వరుడు స్వయంభూగా ఆవిర్భవించడానికి గల కారణం ఏమనగా ఇక్కడి స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణాసుని సంహరించి లంక నుండి అయోధ్యకు వెళుతూ మార్గ ఆ శ్రీరాముడు సీతా సమేతంగా రావివలస అరణ్య ప్రాంతంలోని సుమంచ పర్వతంపై విడుద చేశారు శ్రీరాముని అనుచరగణంలో ఒకరైన సుసేనుడు అనే దేవవైద్యుడు ఆ పర్వతంపై ఉన్న వనమూలికలను ఔషధ మొక్కలను చూసి ఆశ్చర్యపోవడమే కాక రోగాల బారిన పడిన అక్కడి స్థానికులను చూసి చలించిపోయి ప్రజలను రోగాల నుండి విముక్తి చెయ్యాలని తద్వారా తాను శివైక్యం చెందాలని నిర్ణయించుకొని అక్కడే ఉండిపోవాలని అనుకుని తన కోరికను శ్రీరామునికి తెలిపి శ్రీరాముని అనుమతి తీసుకుంటాడు సుసేనుడి కోరికను మన్నించి శ్రీరాముడు అతనిని ఆశీర్వదించి తన అనుచర గణంతో అయోధ్యకు వెళ్ళిపోతారు ఈ పర్వతంపైనే సుసేనుడు శివుని కోసం ఘోర తపస్సు చేసి తప్పువు ముద్రలోనే శివైక్యం చెందుతాడు అయితే కొంతకాలానికి శ్రీరాముడు సుసేనుడి యొక్క యోగక్షేమాలను తెలుసుకురమ్మని హనుమంతుని కోరుతారు రాముని ఆజ్ఞ మేరకు హనుమంతుడు సుసేనుడు తపస్సు చేస్తున్న పర్వత శిఖరం చేరగా అక్కడ అతని కలేబరం మాత్రమే కనబడుతుంది దాంతో సుసేనుడు శివక్యం పొందాడని గ్రహించి హనుమ అక్కడ గొయ్యి తవ్వి అందులో సుసేనుని కలేబరం పూడ్చిపెట్టి కొన్ని మల్లెపూలను ఆ గొయ్యిపై ఉంచి దానిపై జింక చర్మం కప్పి తిరిగి అయోధ్యకు చేరుకుంటాడు హనుమ ద్వారా సుసేనుని మరణ వార్త తెలుసుకున్న సీతారాములు చింతించి హనుమత్సమేతంగా సుమంచ పర్వతంపైకి వస్తారు శ్రీరామునికి సుసేనుని కళేబెరం చూపించడానికి హనుమ జింక చర్మాన్ని తొలగించి చూడగా అక్కడ ఒక శివలింగం కనిపిస్తుంది దానిపై మల్లెపూలు కూడా ఉండటాన్ని చూసి సీతారాములు తన్మయత్వం చెంది ప్రక్కన ఉన్న కొలంలో స్నానం చేసి ఆ శివలింగానికి పూజలు చేస్తారు ఆ ప్రాంతంలోని ఔషధ సువాసనల గాలి ఆ శివలింగాన్ని తాకగా ఆ గాలి ప్రచండ పవనాలుగా మారి ఆ గాలి వీచినంత మేర రోగపీడుతులై ఉన్న ప్రజల రోగాలు హరించుకుపోయాయిట ఈ శివలింగంలో దివ్య తేజస్సు రావటం గమనించిన శ్రీరాముడు శివలింగానికి గుడి కడదామని భావించారు కానీ ఆ లింగం అంతకంతకు పెరిగిపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు అలా ఆ శివలింగం పెరిగి పెరిగి ఒక మహాలింగంగా ఏర్పడింది మల్లెపూలతో ఇంకా జింక చర్మంతో కప్పబడి ఉన్నందున ఆ శివలింగానికి అనగా ఆ స్వామికి మల్లికార్జున స్వామి అని పేరు వచ్చిందిట ద్వాపరయుగంలో పాండవులు ఇక్కడ సీతారాములు స్నానం చేసిన సీతకుండంగా పిలువబడే కొలంలో స్నానం చేసి స్వామివారికి అర్చన అభిషేకాలు చేస్తూ కొంతకాలం పాటు ఇక్కడి గుహలోనే ఉన్నారని స్థల పురాణం చెబుతుంది ఈ సీతకుండల్లో స్నానం చేయటం వల్ల దీర్ఘకాలిక అనారోగ్యాలు చర్మ సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయని భక్తుల నమ్మకం పద్దెనిమిది వందల డెబ్భైలో టెక్కలు జమీందారు శ్రీ బృందావన హరిశ్చంద్ర జగద్దేవ్ దేవాలయంను నిర్మింపగా అది అతి తక్కువ కాలంలోనే శిథిలమయ్యింది ఆ గ్రామ ప్రజలు మళ్లీ గుడి నిర్మించాలని అనుకొనగా వారికి స్వామి కలలో కనిపించి తనకు ఆలయం వద్దని వాతావరణ మార్పులలో ఆరు బయట ఉండడమే తనకు ఇష్టమని అదే లోక కళ్యాణం అని తెలియజేశాడుట స్వస్తి